गौरव मुख्यमंत्री गारु प्रति ओक्क पेरुनी प्रति ओक्क अभ्यर्थिनी वारी अभ्यर्थित्वान्नि अन्नी कोणाल्लो परिशीलिंचिन तर्वात सामाजिक न्यायानिकि पेद्द पीट वेसि कोन्नि पार्टीलु चेप्तायि చెప్పిన ఎన్నికలకు ముందు వాళ్ళు నిలబెట్టుకున్నారో లేదో మనకు తెలియదు 50% బలహీన వర్గాలకు బీసీలకు ఇస్తామని చెప్పి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మాటల్లో అయితే చెప్పినారు మరి వాళ్ళ లిస్ట్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మన లిస్టిగో మన కళ్ళ ముందు ఉంది 150 అభ్యర్థులు ఉంటే అందులో 75 సీట్లు బీసీలకు ఇచ్చి 50% రిజర్వేషన్ ఈ రోజు ఖచ్చితంగా పాటించి వారికి గౌరవాన్ని ఇచ్చింది వారికి అండగా నిలబడ్డది టిఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి మన అధ్యక్షుడు కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బలహీన వర్గాలకు కూడా అందులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా కౌడ్స్ గాని గంగపుత్రులు గాని యాదవులు గాని లింగాయత్లు గాని లోదీస్ గాని విశ్వబ్రాహ్మణులు గాని మున్నూరు కాపులు గాని నాయి బ్రాహ్మణులు గాని సగరులు గాని ముదిరాజులు గాని రజకులు గాని పద్మశాలీలు గాని అందరికీ ప్రాతినిధ్యం వచ్చే విధంగా అంటే సమాజం అంటే ఒక అందమైన పూల బొకేలో అన్ని రంగుల పూలు ఉంటే ఎట్లా అయితే ఆ పూల బొకే అందంగా కనబడతదో మనం కూడా మన ప్రతినిధులను మన అభ్యర్థులను సమాజంలోకి పంపినప్పుడు అదే పద్ధతుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం రావాలన్న ఉద్దేశంతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటు 17 సీట్లు మైనారిటీ అభ్యర్థుల కేటాయించి వారి గౌరవాన్ని కూడా తగ్గకుండా వారికి కూడా 17 సీట్లను పార్టీ కేటాయించడం జరిగింది దాంతో పాటు 2 సీట్లు మాత్రమే గిరిజనులకు రిజర్వ్ అయి ఉంటే 3వ సీటును కూడా కేటాయించి 3 సీట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా 10 సీట్లు దళితులకు దళిత సోదరులకు రిజర్వ్ అయి ఉంటే 13 కేటాయించి ఆ 13 లో కూడా మాదిగ మాల మేదరి అదే రకంగా తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ అరవమాల సోదరులకు కూడా 2 సీట్లు కేటాయించింది కూడా టిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అగ్రవర్ణాలుగా చెప్పబడే కులాల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా వైశ్యులు గాని కాపులు గాని మరాఠాలు గాని వెలమ గాని కమ్మ గాని రెడ్డి గాని బ్రాహ్మణ గాని అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ఆఖరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మనతో ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఉన్న రాజస్థానీ సోదరులకు కూడా మార్వాడి సోదరులకు కూడా అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా